శాంతైరమతి మధురస్వభావైకత్మనిశ్చితమనోభి అపేతమోహై సాకం వనేషు విజితాత్మపతస్వరూపం శాస్త్రేషు సమ్యగనిశం విమృశంతి ధన్యాః. ధన్యులు ఇలా ఉంటారు, ధన్యాః విమృశంతి, విమర్శ చేస్తారు. ధన్యులు విమర్శ చేస్తారు, విమర్శ చేయడం అనేది తిట్టడం కాదు. ఆ అర్థం ఎలా వచ్చిందో వచ్చింది. విమర్శలు లిటరీ క్రిటిసిజం అని ఉంటుంది సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ అంటే కవి రాసిన పుస్తకాన్ని తిట్టడం కాదు, కవి రాసిన పుస్తకానికి ఒక క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు. అనే మాట ఏదో నిందించడం అనే అర్థంలో అధికంగా వాడగలుగుతాం, తప్పదు. యథార్థం ఏమి లేదా అది లోతుగా పరిశీలిస్తావు అని అభిప్రాయం. అన్నిలో విమర్శ చేస్తారు, ప్రతిదాన్ని విమర్శ చేసే స్వభావం కలిగి ఉన్నారు. అంటే మీ మాట ఇంత ఇంత ఉపోద్ఘాతం లేకుండా అన్నారనుకోండి, ప్రతిదాన్ని విమర్శ చేసే స్వభావం కలిగి ఉన్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? తెలుగు ప్రతిదాన్ని తిట్టడం అలాగే ప్రతిదాన్ని విమర్శ చేసే స్వభావం కలుగు విమర్శ చేసుకోండి అంటే పరిశీలిస్తూ పరీక్షణం ఉండాలి. పరీక్షణం లేకుండా అలాగా గతానుగతితో ఒక పని మీద కాబట్టి నేను నడుస్తున్నాను ఈ దానిలో అలా తప్పకుండా పరీక్ష చేస్తూ ఉంటాను. సో ధన్యాహ విమృశంతి, ఎవరైతే సమ్యక్ విమృశంతి అనిషం విమృశంతి, సరైన పద్ధతిలో విమర్శ చేస్తారు, నిరంతరము విమర్శ చేస్తాం. అదేదో మేము చదవాల్సిందంత చదివేశాను, ఇంకా మేము ఏ విమర్శ చేయక్కర్లేదు అనే ధ్వనిలో ఉన్నారు. చూడండి అలాగే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మీ వ్యాకరణ పండితులు ఉన్నారనుకోండి, వ్యాకరణం మేము చదవాల్సిందంతా చదివేశాను, ఇంకా పాఠం చెప్పడమే తప్ప మేము ఇంకా చదవాల్సింది ఏమీ లేదు. అలాగే వేదాంతం వాళ్ళు కూడా మేమేమో కొన్ని గ్రంథాలు ఉపనిషత్తులు గీత ఇలాంటి వరడం గ్రంథాలు చదివేసి ఇంకా మేము పాఠం చెప్పడానికే ఉంది తప్ప నేను నేర్చుకోవాల్సింది కానీ పరిశీలించాల్సింది కానీ ఏమీ లేదు. అదే ఒక విదూరమైన ధోరణిలో ఇంకా అలా ఉండకూడదు. ఆ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అది లాస్ట్ బ్రెత్ వరకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ధన్యాహం విమర్శించండి, ఆ విమర్శ చేసే తీరు తెలుగు కూడా శాస్త్రీయంగా ఉండాలి. సో అడ్డంగోలుగా ఉండకూడదు, శాస్త్రీయమైన విమర్శ చేయాలి. సో సమ్యక్ విమర్శించి ఈ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఏ టాపిక్ మీద విమర్శ చేస్తున్నారు అనేది, ఎవరితో కలిసి విమర్శ చేస్తున్నారు అనే రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సో శాస్త్రేషు విషయే విమర్శించి, సో శాస్త్రీయమైన అంశంలోనే విమర్శ చేస్తారు. ఇప్పుడు బ్రహ్మసూత్రాలను చదివారనుకోండి, దాంట్లో శాస్త్రీయమైన ప్రతిపాదనలు తీసుకుని చాలా ఎలాబొరేట్గా పరీక్ష చేస్తారు. ఇక్కడ మూలపక్షం సిద్ధాంతం అనే మోడల్ పెట్టుకుంటారు, బయటని మెచ్చడం అంటారు, ఇక్కడ మోడల్ పెట్టుకుంటారు పరీక్ష చేయడానికి ఉపాయం, తేలిగ్గా అర్థం అవడానికి ఉపాయం. అది ఎలాగంటే ఒక టాపిక్ తీసుకుని క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో ఆ టాపిక్ని స్టడీ చేస్తారు. మొత్తం టాపిక్ అంతా క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో మార్చుకుని స్టడీ చేస్తారు. దాన్ని బైనరీ క్వశ్చన్ అంటే సర్వత్రా ఉపయోగిస్తారు, వెరీ యూస్ఫుల్ వే ఆఫ్ స్టడీ టాపిక్. సో ఆ పద్ధతినే బైనరీ అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు మళ్ళీ రెండు ఆ పద్ధతిని వాడతారు బ్రహ్మసూత్ర విద్యార్థి శాస్త్ర గ్రంథాలు. సో ఆ విధంగా ఆ ఒక ప్రతిపాద్యమైన విషయము చాలా కూలంకషంగా క్షుణ్ణంగా లోతుగా విమర్శిస్తారు,
సరైన పద్ధతిలో విమర్శిస్తారు. శాస్త్రీయమైన విషయంలో మాత్రమే విమర్శిస్తారు. అంతేకాని ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సమాఖ్యాంధ విషయంలో జగన్మోహన్ గారిని చిత్తశుద్ధిగా, చంద్రబాబు గారిని చిత్తశుద్ధిగా విమర్శించారు. చేతి విమర్శ ఎలా చేస్తాను? ఢిల్లీ పురోవిధిలో ఆ విమర్శ చేస్తున్నాను. నేను మాట్లాడసరికి ఈ న్యూస్ చూసిన విధానం పెట్టాను ఒక 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో ఢిల్లీ పురోవిధిలో టాపిక్ ఏమిటంటే సమైక్యాంధ్రమైన చిత్తశుద్ధి నేను ఇద్దరులో ఎవరు ఉంది కూర్చొని ఒక గంట సేపు చర్చ చేశారు అనుకోండి, అక్కడ దాని మీద విమర్శ ఉంది. ఇప్పుడు టీవీ న్యూస్ చూస్తే వాళ్ళందరూ మళ్ళీ కూర్చుని దాని మీద విమర్శ చేస్తారు. అంటే అదే చేస్తాం. లేకపోతే ప్రశ్న ఉంటాడు, ఆ ప్రశ్న ఎందుకు మోస్ట్ డూబియస్ క్వశ్చన్, దాని మీద నేను సమాధానం చెప్పాలి. ఎంత అసందర్భమైన క్వశ్చన్ అనుకున్నాను. రాబోయే 3 నెలల్లో ఎండలు అధికంగా కాసినట్లయితే జనులు ఇబ్బంది పడతారని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? దానికి 24% ఇబ్బంది పడతారని, 24% ఇబ్బంది పడాలని, 2% ఏమి చెప్పకుండా ఉన్నారు. ఇంత అసందర్భంగా ఉంటాయి, ఇంత రియల్లీ ఇంత అసందర్భంగా ఉంటాయి. ఒబామా గారు 2 టర్మ్ సరిపోయిన తర్వాత 3వ టర్మ్ పోటీ చేసే అవకాశం లేనందు ఆయన మనసులో నిరుత్సాహం పడతారా పడదా? అంటే వీళ్ళు ఎస్ఎంఎస్ ఎస్ఐకే వై అని వాడు నోటికే వీళ్ళు దొరికిందే చాలా సందర్భంగా సెల్ ఫోన్ తీసుకుని దాన్ని నెంబర్ నొక్కి వైఎనో ఎన్నో వీళ్ళు వస్తుంది. దాన్ని వాడేమో పర్సంటేజ్ ఇచ్చింది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏమి విమర్శించండి? ఈ రకమైన అయోగ్యమైన విషయాలను విమర్శ చేయకూడదు. శాస్త్రీయమైన విషయం కూడా విమర్శ చేస్తారు. ధన్యులు అటువంటి విమర్శలు చేస్తారు. తర్వాత ఎక్కడ చేస్తాను? వనేషు వనము గ్రామము అని 2 ఉన్నాయి. సో వనము అంటే అడవి, గ్రామము అంటే జన సముదాయం నివసించేటువంటి స్థానము. ఇది మామూలుగా లోకంలో ప్రసిద్ధమైన విషయం. అయితే వేదాంతంలో వనము గ్రామము అనే శబ్దాన్ని పర్టికులర్ సెన్స్లో వాడతారు, సింబాలిక్గా వాడతారు, మెటఫారికల్ రూపకముతో వాడతారు. గ్రామ శబ్దానికి అర్థం ఏంటి? 11 చోటు గ్రామం అని కదా, మనకి 11 ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పి ఇది ఒక గ్రామం. ఇంద్రియ గ్రామ కదా, దాని వేరే ప్రభావ ఇంద్రియ గ్రామ విద్వాంసం అంటారు. కాబట్టి ఇంద్రియములు 11 గ్రామ శబ్దానికి ఉపయోగం చేస్తాం. ఇప్పుడు మీరు నిత్య జీవితంలో ఈ 11 ఏం చేస్తాయి? సంసారంలో వ్యవహారాన్ని చేసుకో. ఏకాదశి ఉపవాసం, ఏకాదశిని ఒక ప్రసిద్ధమైన వ్రతము బాలవ్రతంలో చెప్తారు. అవేళ ఏం చేయాలి? ఈ 11 ఉపసంహారం చేసి అది ఉపవాసము అంటే 11 భోజనం మానేయడం అని కాదు. భోజనం మానేయడం అనేది ఆలోచన, ఎందుకంటే హెవీగా ఫుడ్ తీసేసి కూర్చుంటే మీరు ధ్యానం అది చేయలేకపోతారు కనుక ఒకరోజు ఉపవాసం చేసినట్లయితే శరీరం జయంతి అవుతుంది, ఇంద్రియము ఉపసంహృతమై ఉపసంహారం చేయమని ఉంటాయి. మీరు ధ్యానమని లైట్గా ఉండలేదు, మనం ఇంద్రియ ఉపసంహారం చేయడం వల్ల మనస్సు తేలిపోతుంది, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల బాడీ తేలిపోతుంది. ఆ తేలికైన వాతావరణంలో మీరు ఆ ఏకాదశి నాడు ఈశ్వరుడు ధ్యానిస్తూ ఉండిపోతారు అని అభిప్రాయం. కాబట్టి అక్కడ ఏకాదశి అంటే ఏకాదశి ఇంద్రియములను అంటే ఇంద్రియ గ్రామము సంసారం నుంచి ఉపసంహరం నుంచి ఈశ్వరునిపై నిలు. ఇప్పుడు అడవికి తపస్సు చేసుకున్నట్టు కొరకు వెళ్ళాను అని మీరు ఏ కథ చూసినా అలాగే ఉంటుంది. ఈ కథలు చదవడం ఎలా ఉంటాయి? ఫలాంటి ధ్రువుడు అడవికి వెళ్ళి అడవికి దేనికి వెళ్తారు? తపస్సు చేయడానికి వెళ్తారు. అడవికి వెళ్ళిన తర్వాత తపస్సు చేయడానికి, తపస్సు చేయడానికి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? అడవికి.
ఆ రెండింటినీ మీరు విడదీయలేరు. అడవి తపస్సు ఆ రెండు కలిసి ఉంటాయి. గ్రామము భోగములు కలిసి ఉంటాయి. ఇంద్రియం భోగములన్నీ ఇంద్రియముల ద్వారానే ఉంటాయి. కూడా గ్రామ శబ్దానికి ఇంద్రియములు అనే అర్థం వనే ఉంది. కాబట్టి వనేషు అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉన్నటువంటి అడవికి వెళ్ళాలని అడవి ఉంటారు. అడవి అడవి అక్కడ లేదు. కానీ శ్రీశైలం మీరు ఎక్కడ వెళ్తే శ్రీశైలం అని అక్కడ ఉంటే మాట వస్తే అడవి అని అంటారే తప్ప ఆ అడవి నిండా జనం ఉంటారు. పూలలో తెచ్చుకుంటున్నదానికి ఈ పరిపక్షులు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. చాలా మంది ఉంటారు. పోచర్స్ ఉంటారు. ఈ పోచర్స్ దగ్గర అంతా వస్తువులు తీసుకోవడం కోసం ఆ ఫారెస్ట్ జనం ఉంటారు. తర్వాత హ్యూమన్ ఫుట్ప్రింట్ దాన్ని మనిషి ప్రవేశించని చూడలేదు. అక్కడికి ఉంటే అక్కడ మనిషి ప్రవేశిస్తారు. ఫుట్పాత్లు ఉంటాయి, కంచెలు ఉంటాయి, కంచెలు కట్టారు, బాగు వైపుతోటి కంచెలు కట్టారు, బోన్లు ఉంటాయి అడవిలో. కాబట్టి ఎక్కడ నీకు హ్యూమన్ ఫుట్ప్రింట్ లేని చూడలేదు. జనాభా బాగా పెరిగారు కదా, విల్డర్నెస్ అనేది లేదు. ఈ కొన్ని కొంత భాగాన్ని విల్డర్నెస్ కింద డిక్లైన్ చేసి దాన్ని అలా విల్డర్నెస్ కింద అంటే హ్యూమన్ ఫుట్ప్రింట్ పడకూడదు, దాన్ని విల్డర్నెస్ అని. అలాగే వదిలేయడం అన్నది కొన్ని దేశాల్లో ఉంది. అమెరికా అమెరికాలో ఉంది. మన దగ్గర డబ్బు ఉంది, ల్యాండ్ అధికంగా ఉంది కనుక విల్డర్నెస్ కింద ఉంటుంది. ఉదాహరణకి ఆ మధ్యన న్యూయార్క్ అప్స్టేట్ న్యూయార్క్లో 100,000 ఎకరాల అడవి ప్రాంతం. దాంట్లో జరువులు సంచారం ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కొనేసి ప్రైవేట్ సంస్థ ఒకటి కొనేసి ప్రభుత్వానికి విల్డర్నెస్ కింద ఇచ్చేసి అదొక సేవా సంస్థ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ అనుకోండి. వాళ్ళు కొనేశారు 100,000 ఎకరాలు, 100,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసి 100,000 ఎకరాలు విల్డర్నెస్ కొనేసి స్టేట్కి ఇచ్చేశారు. నేను దీన్ని విల్డర్నెస్ కింద ఇది నో డిక్లేర్ ప్రొటెక్టెడ్ విల్డర్నెస్. ఎంటర్ అవ్వాలంటే మీరు విల్డర్నెస్ రీసెర్చ్ చేసే ఎక్కడ ఉంది ఇండియాలో మీకు అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంది లేదు కదా. ఏదో లైన్ చెప్పాను. పాయింట్ ఏంటి, వన శబ్దానికి అడవి తపస్సు కొరకే అడవికి వెళ్ళడం అనే మాట అది ఫిజికల్ లిటరల్గా మీనింగ్ లేదు కదా. అడవి అంటే మీరు ఏకాంత ప్రదేశమే అడవిని దానికి స్పిరిచువల్ మీనింగే తీసుకోవాలి. మెటఫారికల్గానే తీసుకోవాలి. అడవిలో ఋషులు ఏం చేసేవారు తపస్సు చేసేవారు. మీరు మీ ఇంట్లో కూర్చొని తపస్సు చేస్తే మీళ్ళే అడవి. అడవి అంటే వనము అని అర్థం. అడవి అంటే వనం సంత కాదు, మీళ్ళే వనము. మీరు మీ ఇంట్లో కూర్చుని భోగాలను అనుభవిస్తూ కూర్చున్నారు అనుకోండి, మీళ్ళే గ్రామం. కాబట్టి వనేషు కనుక శాస్త్రీయ విమర్శ చేసేప్పుడు సికింద్రాబాద్ కలుపులో కూర్చొని బ్రహ్మసూత్రాలు విమర్శ చేయకూడదు. అది కూడా అయితే గాల్ఫార్తో శివుని ఆరాధించే పద్ధతి ఏంటి అని చేర్చింది. అలా ఉండకూడదు. అలాగని మరీ చాలిష్టంగా ఏదో చేయాలని నా అభిప్రాయం కూడా కాదు. దాని స్పిరిట్ తప్పనిసరిగా పాటించాలి. నలుగురు కలిసి మాట్లాడుతున్నప్పుడు అవి ఇతరులను మెచ్చించే విషయం కాకూడదు. గాసిపింగ్ ఉండకూడదు. ఇతరుల గురించి మనం ఎప్పుడైనా మాట్లాడితే అది వాళ్ళకి హితం చేసే పద్ధతిలోనే మాట్లాడతాం. అంటే మన ఆయన ఉన్నాడు ఇలాంటి ఇలా సంపాదిస్తున్నాడు ఆయన మనం ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతాము చూడండి అని ఆ సెన్స్లో మాట్లాడుకోవాలి తప్ప ఇతరులపై గుండెలు చెప్పుకుంటా ఆ గాసిపింగ్ అనే సెన్స్లో మాట్లాడుతాం. ఏదైనా మనం ఒక మనిషిలో ఉండే మంచినే పాయింట్అవుట్ చేసినా లేదా ఒకప్పుడు మంచిని అంత మంచి కాని లక్షణాన్ని కూడా మనం పాయింట్అవుట్ చేసినా కూడా ఇవి ఇటువంటి ఇబ్బంది ఉందా వ్యక్తిలో ఆయన ఏ విధంగా పైకి వస్తాడు అవుతుంది మీరు ఓవర్కమ్ దాట్ మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా అని ఆ సెన్స్లోనే మనం ఇతరుల గురించి చర్చించాలి తప్ప ఖాళీగా కూర్చుని ఇంకా ఏ పని లేదు కాబట్టి ఈ గౌరవ భక్తులు ఎప్పుడు గోపాడేలాగా వీడిలాగా అవుతుంది. తర్వాత శాస్త్రీయమైన విషయాన్ని మనం విమర్శ చేసుకో ఉండాలి. ఎప్పటికీ శాస్త్రీయమైన
విషయాన్ని విమర్శించుకోవాలి. అప్పటి లౌకిక విషయాలని ఇంకా నాగద్వేషాలకు సంబంధించిన విషయాలు చర్చించటం తప్పే అదే చేయటం. శాస్త్రీయమైన విచారమే చేయాల్సి సమ్యక్. శాస్త్రీయం అంటే మళ్ళీ తలకి ఏదో అడ్డగోలుగా ఏదో పట్టుకొచ్చి శివుడు గొప్పయా విష్ణువు గొప్పయా ఈ శాస్త్రీయ విచారం అలాంటిది కాదు. మన సమ్యక్ శాస్త్రం ఉండాలి. శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఒక ఆయన పుస్తకం రెండు పుస్తకం నాకేమో ఆ పుస్తకాన్ని నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చాడు. కాకినాడలో రైతుతో కాంప్లిమెంటరీ కాపించాడు. సరే కొన్ని ఇచ్చాడు కదా అని చదివాడు పెట్టి రైతులో చదివేసి ఏముంటుందో స్పీడ్ రీడింగ్ చేస్తే తెలుగులో పుస్తకం మాతృభాష కదా ఇంగ్లీష్ కూడా మాతృభాష లాగే ఉంటుంది మొదటి క్లాస్ స్పీడ్ రీడింగ్ అలవాటు ఉన్నప్పుడు స్పీడ్ రీడింగ్ చేస్తే అయిపోతుంది. దాంట్లో ఉన్న సారం ఏం లేదనుకోండి. ఇంకా పేలపేజీలాగా ఉందనుకోండి. ఎవరు అరగంట సేపు చూడక్కర్లేదు కాదు. నేనేం చేశానంటే ఒకటాడిపోతున్నా గత మీద ఉద్దేశం వచ్చేస్తుంటే నాకు బరువు సంచి బరువు బుధలు ఎక్కువ ఒక్కొక్క బరువు తగ్గుతుంది. గత మీద ఉద్దేశించుకుంటే ఎవడో పట్టుకోవచ్చు ఆ పుస్తకంలో ఉన్నది ఏమిటంటే పార్వతీ కళ్యాణం కాళిదాసు అందించాడు కదా. కాళిదాసు పార్వతీ కళ్యాణాన్ని కుమార సంభవంలో చెప్పని కొన్ని కొత్త సంఘటనతో అంశే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన ఆ వృత్తాంతం అంతా కూడా కాళిదాసు రీసెర్చ్ సరిగ్గా చేసి పట్టుకోలేకపోయాడు. ఇది కొత్త విషయాలను అన్నింటినీ పట్టుకొచ్చి దాంట్లో పెట్టి ఇంతలా అనిపిస్తుంది. ఏమిటా కొత్త విషయాలు ఏమిటో తెలిసిన పార్వతిని శివుడికి తపస్సు చేసి శివుడిని పెళ్ళాలా అనుకుంటే వెంటనే ఇంద్రుడు కామాదేవి అని ఇంద్రుడు అడిగాడు. శివుడి కంటే నేను ఆయన బెటర్ పర్సన్ కదా అని ఇంద్రుడు అడిగాడు. సరే ఇంద్రుడి గురించి మనం విని విని ఉన్నాం పోవాల్సి అయితే అవ్వచ్చు. ఏమంటే ఇంద్రుడు అంటే ఇలాగే ఉంటాడని మనం చాలా సార్లు జరిగింది కాబట్టి పోసారు అలా అయితే అవ్వచ్చు. కానీ ఆవిడ ఇంద్రుడిని తెలుసుకోవచ్చు. కానీ అక్కడ అది ఆగదు అక్కడ కథ. ఇంకా ముందుకు వెళ్ళి విష్ణువు హిమవంతుని కలుస్తుంది. హిమవంత నీకు ఒక్కరికే కూతురు కదా, ఒక కొడుకు ఒక కూతురు. ఆ కూతురుని తీసుకెళ్ళి ఈ దౌర్భాగ్యం ఇస్తావా? వాడికి వాడి లక్షణాలు చూసావు కూతురు సుఖపడాలని అనుకుంటున్నావా? నీకు కూడా సంపద ఎవరికి ఉండదు. అట్లా ఇవ్వడం జాతి కదా, లేకపోతే విశాలంగా పెద్ద పందిరి వేసి పెళ్లి చేయలేవా? తండ్రి చేయాల్సిన పదేనా ఇది అని శివట్లు పెడతారు. విష్ణువు పెడితే హిమవంతుడు కనిపించబడ్డాడు. మేనక ఎప్పుడో కనిపించాయి. మేనక తొలగించి అప్పుడు ఇది శివుడు వివాహం మాకు ఉద్దని ఆవిడ అప్పుడు చూసుకోండి. హిమవంతుడు కూడా కనిపించింది. శివుడు హిమవంతుడు అమ్మాయి ఏది పోలితే అదే నా ఇష్టం ఉన్నాడు. ముందు స్థలం ప్రోగ్రెసివ్ చేంజ్. కానీ విష్ణువు వచ్చి గట్టిగా చివాట్లు పెట్టేప్పటికి ఆయన మనసు మార్చుకుంటాడు. నేను శివుడికి ఇవ్వను. అయితే మరి వరుడే ఉండాలని పెళ్లి మొత్తం వస్తుంది. వరుడు మార్చాలి. ఎవరో ఒక వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అప్పుడు హిమవంతుడు గుర్తొచ్చేస్తాడు విష్ణువు. ఎప్పుడు నువ్వు పెళ్ళాడు కావాలి ఏంటి నీకు కాదుకోవడదంటే నాకే అభ్యంతరం లేదు. ఇదే నా పుస్తకం లేదు. దాని పీఠిక ఏమిటంటే కాళిదాసు చెప్పని పొంగులంత విషయములన్నీ కూడా ఈ పుస్తకంలో ముందుపరచబడి దాంట్లో ఉన్న ఇబ్బంది నేను కొడుతున్న ఇబ్బంది నీకు అర్థమవుతా? కాళిదాసు చెప్పాలంటే అని ఇచ్చే మిథలాజికల్ స్టోరీ అనే సంగతి మర్చిపోయి ఊరికే దాని మీద వేరంగం చేస్తే ఆ కథ మీద కథ ప్రయోజనం ఉంటుందా? ఎలా వదిలించుకున్నా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు ఇచ్చారు స్వామి ఇచ్చారని చూడండి. కాబట్టి విమర్శ అంటే ఇటువంటి అయోగ్యమైన విమర్శ చేయకూడదు. విమర్శ దోష ప్రణాస విద్యా సఖాయాన్ని మంత్రం ఉన్నది. జీవుడు ఈశ్వరుడు రెండు మోక్షుడు ఉంటున్నాడు. ఈ రెండు ఈ మంత్రం యొక్క తాత్వం
ద్వైతాన్ని ఏమైనా సూచనాప్రాయంగా చెప్తుందా అని అలాంటి విమర్శ ఉండాలి. కానీ ఇలాంటి విమర్శ కుమారస్వామికి పెళ్ళి అయిందా లేదా అని నన్ను అడిగాను సత్సంగ క్వశ్చన్. అంటే నేను నాకు నాకు తెలియదు, నాకు తెలుసునండి అమ్మా. ఎందుకంటే ఇట్స్ మిథలాజికల్ స్టోరీ, దాంట్లో తెలియడం అన్నది తెలిసినట్టు కాదు, తెలియదంటే తెలియనట్టు కాదు. తెలియలేదు అంటే ఏం తెలియలేదు, ఒకడు వచ్చి నాకు తెలుసు అన్నాడు, ఏమిటి తెలిసింది వాడి? ఐ హోప్ యువర్ విషయాన్ని మాట్లాడతాడు. ఇంకొక సత్సంగ ప్రశ్న లేదు, ఐ నాట్ ఎగ్జాంపుల్కి గణేష్ కుమారస్వామ్యుడు పెద్ద రోజు ఏమండి ప్రశ్న అంటే ఎవడో ఓ పండితుడు చెప్పాడు, ఆయన పెద్ద పండితుడు, వీళ్ళందరూ మూర్ఖులు, వీళ్ళకి తెలియదు కుమారస్వామికి పెళ్లి కాలేదు. ఆయన చెప్పింది నిజమే కొంచెం లాజికల్గా ఉన్నట్టు అనిపించింది. దేవసేన అంటే దేవసేనాపతి అంటే సేనాపతి అంటే సేన అనే అమ్మాయిని పెళ్ళాడిన వాడు కాదా, సేనాపతి పతి అంటే భర్త అంటే సేన అనే అమ్మాయిని పెళ్ళాడిన వాడు సేనాపతి అని అన్ను సంస్కృతంలో సేనాపతి అని ప్రయోగం అంటే సేన అనే అమ్మాయిని పెళ్ళాడు. దేవసేనాపతి అంటే దేవసేన దేవతల సైన్యానికి ఈయన అధ్యక్షుడు. అంతే తప్ప ఆ ఊళ్ళో ఎక్కడ దేవసేన అనే స్వంతంలో దేవసేన అనే అమ్మ అంటే ఆ అమ్మాయిని చూసి పెళ్ళాడేట. కాబట్టి ఆ పండితులు జాగ్రత్తగా విమర్శ చేసి పెళ్ళని అడిగారు ఈ ప్రశ్న. ఇంకా నాకు తెలియదు అవి లిటరీ ఈ స్టోరీల కింద అసలు స్వీకరించడంలోనే జపిస్తాయి. కాబట్టి విమర్శ చేస్తే శాస్త్రీయమైన విమర్శ, తత్వానికి సంబంధించిన విమర్శ చేయాలి తప్ప అలాంటి విమర్శ చేయాలి. ఈ కథల గురించి విమర్శ ఉంటుంది అంటే ఏదైనా యోగ్యమైన విమర్శ అయితే చేయొచ్చు. తర్వాత మనమునందు చేయాలి అంటే ఆ సరైన వాతావరణంలోనే మనం ఇటువంటి విమర్శ చేసుకోవాలి. కానీ బ్రహ్మసరస్సు అంటే వేదాంత విచారణ జరిగేటువంటి సందర్భము, అటువంటి అసోసియేషన్ ఉన్న చోటే మనం విమర్శ చేసుకోవాలి తప్ప భోగముల అసోసియేషన్ ఉన్న చోట విమర్శ చేయకూడదు. అసోసియేషన్ ఇప్పుడు తిరుమలలో ఆల్కహాల్ పనికిరాదు అని అంటారు. ఎందుకు పనికిరాదు అంతటా ఎదురు దిగ్గానే కూడా ఆల్కహాల్ ఎవరు కావాల్సిన వాళ్ళు ఫ్రీగా దొరుకుతూనే ఉంది కదా, అక్కడ మాత్రం ఎందుకు పనికిరాదు అంటే అసోసియేషన్ అంటే తిరుమల పైకి వెళ్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి అనే ఒక భావనకి అది భక్తి భావనకి అసోసియేట్ అయి ఉంటుంది. ద ప్లేస్ ఫర్ దాట్ అక్కడ మీరు భోగవాసనను ప్రవేశపెట్టవాలి. మనము అంటే ముఖ్యంగా ఆరంభంలో సాధన ముందుకు వెళ్ళేప్పుడు ఇటువంటి అసోసియేషన్స్ చాలా ఇవ్వాలి. మన శాస్త్రీయమైన విచారం మనముందే చేయండి. అరణ్యే జీవిత ఇత్యాది విధులు ఉన్నాయి. ఇది అరణ్యంలో అధ్యయనం చేయాలి. అరణ్యక్రమం అంటే అరణ్యంలో అధ్యయనం చేస్తారు. అరణ్యం అంటే ఇవి భోగవాసనం అంటే స్థానం లేదా ఆ అరణ్యం. రణ అంటే కలహం. కలహమునకు యోగ్యమైన హృదయము రణ్యము. ఆ రణ్యం కలహ ప్రసక్తి లేని అర న్యా అని ఇంకొకటి అర న్యా రెండు సరస్సులు ఉంటాయి అని నేను చాలా ఎక్కడ వస్తుంది నేను చదివాను ఏదో ధ్యానం వస్తుంది. అది ఉండే అరణ్య శబ్దం లేదు అక్కడ అరణ్యం అని వివచనం ఉంటుంది. అరశ్చ నియశ్చ అరణ్యం అని లేదు. కాబట్టి సో యోగ్యమైన శాస్త్రీయమైన విమర్శ చేసి వాళ్ళే ధన్యులు. యోగ్యమైన ప్లేస్ వయేషు అటువంటి సరైన విమర్శ చేసి వాళ్ళే ధన్యులు. ఏది విమర్శ చేస్తారు? విచితాత్మ పదస్వరూపం. సో ఆత్మ విచిత అంటే తెలుసుకోవడమే జయించడం. సో ఆత్మ అనే గమ్యం పద అంటే పద్యదేవి పదం. మనం ఏమి చేరుకుంటామో దానిని పదము అంటాం.
శ్రోతం విష్ణు పదమం పదం సదాశ్యత శోదయ పదం తత పదం తత్ పరిమార్జితం గీత ఆ పదమును అన్వేషించవచ్చు. మీరు ఆత్మ అనే గమ్యమును జయించినారు. విచిత జయించడం అంటే పొందుతారు, జయించడం అంటే జయ పొందడమే, జయించడం అంటే పెద్ద కదా పొందడం దేశం కదా. సో ఆత్మ అనే గమ్యం ఏంటి కాదో దాని స్వరూపమును మీరు తెలుసుకున్నాము అని పొందినాము, దాన్నే చర్చిస్తారు, ఆత్మ విచారమే చేస్తారు. అంతే తప్ప ఇతర విచారము చేయరు, కర్మ విచారము, తర్వాత భేదపూర్వకమైనటువంటి ఉపాసనలు, భేదనిష్టములైన ఉపాసన, భేదం ఉంటుంది ఉపాసనలు ఉండకపో అది ప్రతిబంధకమైన కాదు, కానీ భేదనిష్టమైన ఉపాసన, భేదమునందు నిష్ట కలిగిన ఉపాసన. సో అలాంటి చర్చలు చేయ అటువంటి భేద ప్రధానమైన ఉపాసనలు చేయ. సో చాలా ప్రాబ్లం చాలా ఆ విధంగా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని విచారం చేస్తారో వాళ్ళు ఇంకా ఒక్క పాయింట్ మిగిలింది అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం, ఒక్కటి మిగిలింది అదేమిటంటే విచారము చేసేది ఎవరితో సాకం అంటే వారితో కూడి విచారం చేస్తారు. ఎవరితో కూడి విచారం చేస్తారు? ఆ జనులు అంటే సత్సంగం ఉంటుంది, సత్సంగం ఎవరితో చేస్తారు అదే మామూలుగా ఈ సత్సంగాలను చేస్తూ ఉంటారు. సత్సంగాన్ని చేస్తారంటే సత్సంగానికి ప్రేరణ ఏమిటంటే ఖాళీగా ఉన్నాము కాబట్టి నలుగురు ఒకసారి కలిస్తే మూసుకోక సత్సంగము, అది సత్సంగానికి ఒక రకమైన ప్రేరణ. ఖాళీగా ఉన్నాము ఎందుకంటే గౌరవం అయితే ఇంటి పనుల్లో ఒళ్ళు మొత్తం సమయం అంతా ఇంటి పనులకే ఖర్చు పెట్టాల్సి వచ్చేది, ఊడ్చుకోవడం ఆ న్యా మట్టి నేల ఉండేది, ఆ మట్టి నేలని రోజుకి 4 సార్లు దానికి మీరు సర్వీస్ చేసినా కూడా అది లేకపోతే అది అభిమానం కదా మట్టి నేల ఇల్లు, మట్టి నేల ఇల్లు మీరు మరి ఐడియా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి తెలియబెట్టుకోండి అలాంటి ఉంటాయని కూడా ఇల్లు కాబట్టి పూర్వం వాళ్ళకి పాపం ఆ చాకరీతోనే సరి. ఇప్పుడు వాళ్ళు ఉపయోగం చేసుకోవాలనుకున్నారనుకోండి దాని పెద్ద ప్రయత్నం ఇలాగా బియ్యం తీసుకొని 4 వస్తుకోవాలి అది ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానిన తర్వాత ఆ నీళ్ళు పాటుకొచ్చి ఆ రోడ్లో వేసి దాన్ని తలుచుకోవాలి. తలుచుకుంటే లోకల్ నాణ్యత లోపల వస్తుంది, అప్పుడు దాంతో అయితే విసురుకోవాలి. పొడి కావాలంటే విసురుకోవాలి, కడిది కావాలంటే దలుచుకోవాలి, ఏదో ఇలా చేసుకోవాలి. బట్టలు తీసుకోవాలనుకోండి, బట్టలు తీసుకోవాలంటే ఏం చేయాలి? సబ్బు పెట్టి ఒక కట్టుకుంటా చాలా కష్టపడి దాని పురుషులు కానీ స్త్రీలు కానీ ఆయన చాలా కష్టపడతారు. పురుషులైతే వేయడానికి వచ్చి కూర్చుంటే ఇక్కడ ఎలా కూర్చుంటుంది అలా అంటారు ఇంట్లో పోయడానికి సిద్ధమంటే కుదరదు, అలా వీధిలోకి పోయి అక్కడ ఏవో ఆకులు ఏవో ఉంటాయి ఆకులు తీసుకొచ్చి అంట్లో కూర్చుని పెట్టుకోవడం 4 ఆకులని అలా పురమాయిస్తారు. పురమాయిస్తే ఎందరో పేర్కొండో ఎత్తులు ఎక్కడికో పోయి 4 ఆకులు కోసుకొచ్చి, ఆకులు అంటే తామరాకులు కావచ్చు, బాదం ఆకులు కావచ్చు, పనసాకులు కావచ్చు, ఇటువంటి ఆకులను కోసుకొచ్చి ఆ పొలం కూడా పుట్టుకుని వాటిని జాగ్రత్తగా ఎంతమంది తిని వాళ్ళకు 5 అంతా పుట్టుకుంటారు, రెడీ చేస్తే వాడు పండిస్తారు. కాబట్టి ఎవరి పనులు వాడు ఉంటాయి, అందరూ ఫ్రీగా ఉంది వర్క్. ఎలా ఇప్పుడు ఎవరికి రెడీ అసలు మీరు వంట కూడా చేయాలి, ఫోన్ చేస్తే మీకు ఏ ఆహారం కావాల్సిన ఆహారం పిజ్జా ఇతరులు 30 మినిట్స్ మీరు చేస్తారు. ఏమంటారు 2 పిజ్జాలు 2 డిఫరెంట్ వెరైటీస్ పిజ్జాలు చేసుకున్నారు, ఇది ఒకటే ఒకటి కోకో పెప్సీ పెట్టేసుకుంటే లంచ్ అయిపోయింది, ఇట్స్ ఎ గుడ్ లంచ్, వెరీ ఫుల్ఫిల్లింగ్ అండ్ టేస్టీ లంచ్, కడుపు నడుతుంది, నేను ఇది ఫీల్ ఎంజాయ్ చేసుకున్నాం పార్టీ లెవెల్లో తెలుస్తుంది కాబట్టి ఫోన్ చేశాను. సో ఆ రకంగా వాతావరణం ఉండదు తప్ప ఈరోజు ఉండిపోయేవాళ్ళు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం, సత్సంగం అంటే ఏముంటాయి ఇక్కడ కబుర్లు ఉంటాయి ఆహారం, వీళ్ళు ఐటమ్ వాళ్ళు ఐటమ్ వాళ్ళు ఏమో తీసుకుంటే ఆహారం
కవులు మామూలుగా 9:30 సత్సంగం అంటే వీళ్ళందరూ కలిసి వస్తాడు సమాజాడు పాపడు ఈ బియ్యం పంపి వాళ్ళకి వెళ్తాడు మళ్ళీ భోజనం పడినట్టు కాబట్టి 10:30 మొదలుపెట్టి 11:00 అంతా సమావేశం ఈ మొత్తం మీద ఆ గీత తెరవడం గీత ఎన్నో పోయి దాంట్లో ఎన్ని పదహారు వెళ్ళి ఉన్నాయి దాంట్లో కింద బాగా 241 మంచిది ఆ పేజీ గీత ఆ పేజీ తీసి శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పారు ఓ అర్జున అట్టే మాట్లాడము దానిలో ఎవరో ఎవరో చెప్తున్నాయో వాళ్ళు వ్యక్తం చేస్తా ఈ రకంగా ఒక గంట సేపు ఇంట్లో ఉన్నారు 243 మళ్ళీ సత్సంగం ఎప్పుడు ఇవ్వండి ఎప్పుడు 3 రోజుల తర్వాత ఈ రకంగా ఊసుకోక సత్సంగము దాని చూసాను అలా ఉండకూడదు సత్సంగం ఎలా ఉండాలంటే మనల్ని ఇన్స్పైర్ చేసి అందులో కాలక్షేత్రం సత్సంగంగా ఉండకూడదు మనకి అంతరంగ వికాసానికి దోహదపడే విధంగా సత్సంగం ఉండాలి ఎటువంటి వారితో సత్సంగం లేకపోతే మౌనంగా ఉండాలి మౌనంగా ఉన్నప్పుడు మీకు వికాసం ఉంటుంది మహాత్ములతో అంటే ఇన్స్పైరింగ్ పీపుల్తో మీరు సంగం చేసినప్పుడు కూడా అంతరంగ వికాసానికి చూడటం కాబట్టి సాగం ఎటువంటి వారితో కూడి సత్సంగం చేయాలో చెప్తున్నా అటువంటి మహాత్ములతో మీరు సత్సంగం లభిస్తే మీరు ధన్యులే ఎటువంటి వారు శాంత స్వభావం గల వాళ్ళే ఉండాలి శాంతి అంటే శాంతము శాంతి ఉన్నారు నన్ను ఎవరో సత్సంగం లేవు చూసుకున్నా చెప్తున్నా ఓంకార ధ్యానం ఓంకార ధ్యానం గురించి చెప్తున్నా వరకంటే చెప్పాను ఓంకార ధ్యానం ఓంకార డెమోన్స్ట్రేషన్ సత్సంగం కూడా చేశాను ఈ అరగంటలో 3 సెల్ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు టాపిక్ ధ్యానం అనే టాపిక్ దాంట్లో ధ్యానం డెమోన్స్ట్రేషన్ కూడా ఉంది అంటే ఆ ధ్యానానికి వచ్చిన జనుల యొక్క స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు 3 సెల్ఫోన్స్ మొగిట్లాగా ఉన్నారు అంటే సెల్ ఫోన్ మొదలు పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళు చేయట్లేదు అంటే మీరు అనంతరం ఒకరు మర్చిపోతా ఉండే ఓకే మరిచిపోయిన వాడు ఎలా ఉంటాడు తక్కువని అదే అని బయటకు తీసే తక్కువని విత్ మినిమం డిస్టర్బెన్స్ లోపలే దాన్ని బంద్ చేస్తాడు కానీ అది మరిచిపోయిన కేసు కాదు అని మనకు ఎలా తెలుస్తుంది అది పోతే తీసి ఆన్సర్ అనేటువంటి బటన్ నొక్కి క్లోజ్ అనే బటన్ కాకుండా ఆన్సర్ బటన్ నొక్కి అది ఎవరికి నచ్చిందో చూసుకుని చివరి మధ్య మాట్లాడుతుంటే ఓంకార ధ్యానం గురించి మాట్లాడమని చేసుకుంటే మొదటిసారి అలా అయింది నేను ఊరుకున్నాను రెండోసారి చెప్పాను మళ్ళీ వారికే ఇంకొక ఫోన్ వచ్చింది వారు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆన్సర్ చేయకండి దయచేసి డోంట్ ఆన్సర్ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాను మీరు మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ డోంట్ ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేయండి ఇటు ఒక్కటి వస్తున్నారే ఒక్కటి మేము అటువంటి ఒక బటన్ కొడుకున్నప్పుడు వద్దని చెప్పాను ఇంట్లో బటన్ ఉంది అటు బటన్ ఒక్కటి అని అంటే అర్థం ఏంటి శాంతి లేదు మనసులో మీరు శాంతి లేకుండా మీరు శాంత మీరు ఏమి ఇన్స్పైర్ చేయగలుగుతారు కదా లేదా ఒక వ్యక్తి గురించి నేను కంప్లైంట్ చేయట్లేదు జనరల్ యాటిట్యూడ్ సపోజ్ నేను సెల్ ఫోన్ జీవులో వేసుకునించి పాఠం చెప్తున్నాను నేను సత్సంగానికి వచ్చి కూర్చున్నాను ఇప్పుడే మాట్లాడుతున్నాను శాంత ఇది అని వర్తిస్తున్నాను పరిశ్రమ సెల్ ఫోన్ పోయింది ఫోన్ అంటే అలా చూసుకునే ఎవరు శాంతి మీకుందా శాంతి నాకు శాంతి అంటే మనుష్యులు వాళ్ళకి కావాల్సింది ఏమిటో ముందు నిశ్చయం చేసుకుని ఆ సత్సంగాన్ని ఒక సరైన తీరులో నడిపించుకోవాలి ఎవరితో సంగం చేయాలి మీరు అంటే వాళ్ళు శాంత స్వభావం కావాలే ఉండాలి ఎప్పుడు కూడా మీకు బలహీనులు అనుకోండి మీరు ఎవరిని ఎవరి స్నేహం చేస్తారు బలవంతుని స్నేహం చేస్తారు మనస్సులో శాంతి లేకపోవడమే బలహీనత శాంతియే బలహీనత కాబట్టి మనం ఏం చేయాలి మన మనస్సులో శాంతి లేనప్పుడు మనం శాంతి గల వారితో మనం సత్సంగాన్ని చేయాలి శాంతి శాంతి
అంటే మౌనంగా ఉంటారు, అవసరమైన మేరకు మాట్లాడతారు, నిబ్బరంగా ఉంటారు, కష్టసుఖాలను రెండింటినీ సమానమైన ఒక స్పందనతో స్వీకరిస్తారు. సో చాలా కంపోజ్డ్గా సోబర్గా ఎవరైతే ఉంటారో వారితో సత్సంగా ఉంటారు. దాంతో తర్వాత అనన్య మతి చూడండి, మతి అంటే ఫోకస్. ఎన్ని విషయాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు మనం వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నాము, వేదాంతా అధ్యయనం చేస్తుండగా మీరు సెల్ ఫోన్ మాట్లాడారు, లేకపోతే సెల్ ఫోన్ మీరు రిసీవ్ చేసుకున్నారు అంటే మీ ఫోకస్ సరిగ్గా లేదని తెలిసిపోతుంది. అన్యమతి, అన్యమతి. అసలు మీరు సెల్ ఫోన్ చేయకుండా పెట్టుకుని వేదాంత క్లాస్కి వచ్చాను అంటే మీ అభిప్రాయం ఏమిటి? ఏమిటై ఉంటుంది? వేదాంతం మనం వినాల్సిందే, కానీ ఈ మధ్యలో ఈ ఫోన్లో మీరు వస్తే వాటి సంగతి కూడా మనం సెటిల్ చూసుకోవాల్సిందే. అంటే మీకు అన్యమతం అంటా లేదా? స్వామిజీ మీరు ఆడడానికి ఎక్కడ ఉంటారు? క్లాస్లో ఉంటారు, ఆయన పర్వాలేదు ఫోన్ చేయన్నాను అనుకోండి. నేను ఫోన్ చేసి చెప్పి నాకు ఎవరైతే ఆడ అనుసరి తనుకో అని చెప్పేసి నేను అడ్డాలనుకోండి. అంటే ఇప్పుడు నా మరిట్లో ఏమి ఉన్నాయి? రెండు ఉన్నాయి, ఒకటి క్లాసు, రెండు అన్యం. అసలు మెడిటేషన్ చేసే మద్దతు అనుకుంటాను. దాన్ని ఎలా చేస్తానంటే ఇలాగ కూర్చుని అడుగు కూర్చుని నేను ఈ జగత్తులో ఈ సృష్టిలో నేను చేయాల్సింది ఏమి లేదు, మమ కర్తవ్యం కేమపి నాస్తి, ఈ సృష్టిలో నేను పొందవలసినది ఏది లేదు, కర్తవ్యం ఏది లేదు, నేను ఈ సంసారంలో పూర్తిగా డ్రాప్ చేస్తున్నాను అని అనుకుంటాడు. ఈ సేస్ ఇన్ సో మెనీ వర్డ్స్, దాని ఆటో సజెషన్ అంటారు, తనకి తానే ఆ రకంగా సజెస్ట్ చేసుకుంటాడు. ఇలా అనుకుంటాడు, నేను అని పెట్టుకుని ఉత్తమ పురుషులు అనుకుంటాడు. అనుకుని అప్పుడు మెడిటేషన్ ఓంకారం అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుస్తున్నాండి, మీకు అన్యమత ఉండదు, అన్యమత ఉండదు. మీకు మెడిటేషన్లో చాలా మంచి అంశాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ. సపోజ్ ఇంకో రకంగా చెప్తాను, 5 నిమిషాల తప్పు వేడైంది, 7 గంటలకి నేను మెడిటేషన్ మొదలు పెడతాను, 7:30 అయిపోయినట్టుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏదో దోషులు చేస్తున్నట్టున్నారు వాళ్ళు. ఆ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి 8:00 వాపస్ అయిపోయిందిగా, నేనేమో అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ఆయనతో మనకి ఆ వ్యాపారాన్ని పూర్తి చేసేస్తాను. సరే బాగానే ఉంది, టైం మీకు అయిపోవచ్చు, 7 అయింది, చిట్ ఫర్ ది. మీరు అలా చేస్తే మీ మైండ్లో ఆ ప్లాన్స్ అన్ని రెడీగా పెట్టుకునే, దానికంటే అంటే అలారము కీచి కొడుకుంది, అలారం కీచి కొడుకున్నారు అనుకోండి, ఆ అలారం టెన్స్, స్ప్రింగ్ ఎలా ఉంటుంది టెన్స్లో, అలారం పెట్టుకోకుండా పడుకున్నారు అనుకోండి, ఆ స్ప్రింగ్ ఎలా ఉంటుంది రూజ్లో మైండ్. మీరు ప్లాన్స్, ఆ డేస్ ప్లాన్స్ అన్నీ ఒకసారి నెవర్ వేసుకుని మెడిటేషన్ కూర్చున్నారు అనుకోండి, ఆ మైండ్ ఎప్పటికీ శాంతం అవ్వదు. కాబట్టి ఈ అన్యమతి అనేది ఉండదు, స్థిర చిత్తులుగా ఉంటారు, అన్యమతి ఉండదు. ఇంకా ఏదంతా క్లాస్ అన్నా సత్సంగం ఉన్నా అదే తప్ప ఇంకా మరో దృష్టి ఉండదు. తర్వాత జన్మల్గా నేను మీకు సత్సంగం గురించి నేను చెప్తాను అన్నమాట, అసలు జీవితంలో కూడా ఇన్ని గోల్స్ ఉండకూడదు, ఇన్ని గోల్స్ పెట్టుకోకూడదు, ఏదో ఒకటే గోల్ పెట్టుకోకూడదు. ఏమిటా గోలు? మన ప్రస్తుతం సందర్భంలో ఆత్మ విచారమే మన ఎదుర్కొని ఉన్న ఏకైక లక్ష్యం, ఆత్మ విచారం అది ఉంది గోలు. ఈ తలుపు కూడా వేసిస్తే మంచిగా ఆ తను చూడని వాళ్ళ ఎంత హైకిచ్చి అలా చేయకూడదు. రాష్ట్రీయం కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నది, అయినా కూడా వాళ్ళు ఆ పిల్లలకి ఎటువంటి సంస్కారాలు నేర్పుతున్నారు? ఈ పిల్లలే రేపు మన భారత బాబులు వాళ్ళు నేర్చుకునే ఏమిటంటుంది అంటే మనం ఎంత అలర్ట్ చేసినా పర్వాలేదు అనే ఒక సంస్కారాన్ని వాళ్ళు నేర్పినట్టు. ఎనివే, కాబట్టి అనన్యమతికి, అన్యమతి ఇన్ని మతులు ఉండకూడదు, ఏదో ఒకటే ఫోకస్ ఉంది, వేదాంతము ఆత్మవిచారము మిగతా ఉంటాయి, మిగతా అసలే ఉండవని నేను అంటారా, ఫోకస్ ఉండదు. ఏదో డబ్బు ఏదో ఉంటే డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు పెడుతూ ఉంటారు, ఏదో చిన్న పెద్ద ఏదో భోగం కూడా అయాచితంగా వచ్చిన భోగం ఏదో వస్తూ ఉంటుంది అవన్నీ. కానీ ఫోకస్ మటుకు తప్పనిసరిగా ఆత్మస్వరూపం లేదండి.
అటువంటి వారితో సత్సంగం చేయాలి. అన్యమతులతో సత్సంగం చేయకూడదు. నిజంగా ఈ సత్సంగంలో కూడా మీరులో మహాత్ములే వెళ్తారు. ఆయన ఆయనకు ఎజెండా పెట్టింది, ఆయనకు ఎజెండా ఉంటుంది. సో ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. కాబట్టి మీ సత్సంగానికి వస్తాను నేను, మీ విద్యార్థులకు నేను అప్పుడు అప్పుడు విజయవాడలో నేను దేవి దేవాలయం ఒకటి కట్టాలి, దేవాలయం కట్టాలి. ఎక్కడ కట్టాలంటే విజయవాడలో దేవి ఆలయం, విజయవాడలో దేవి ఆలయం ఉంది కండి, అక్కడ ఆలయం ఉందిగా. భక్తులు అక్కడికే వెళ్తారు, మళ్ళీ నేను కొంచెం అంటే అదంటే నేను కట్టాలి కదా అంటే అర్థం ఏంటి, నేను చెప్పాను అక్షరం ఏంటండి, వాళ్ళందరూ వేదాంత విద్యార్థులు, వాళ్ళకేమో ఏదో ఆత్మా బ్రహ్మ అవ్వాలి తప్ప అంటే ఎప్పుడు వాళ్ళు మీరు ఉత్సాహం ఉన్నా వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇంపకపోవచ్చుకున్నారు. ఆ హ్యాబిట్ పెట్టలేదు ఇక్కడ కాబట్టి వదిలేదు. ఎందుకంటే అలాంటి ఎజెండా ఒకటి పెట్టుకుని నేను వేదాంతంలో దిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా ఎజెండా ఏమవుతుంది, మీరు నేర్చుకుంటారు. మీకు దాంట్లో ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? ఫ్రీడమ్ లేదు కదా. మీరు వేదాంతం కోసం ముందు వెళ్తే మీ ఇంటి మీద ఎజెండా మేము వేసామనుకోండి, అది చాలా అన్ఫేర్. జర్నలిస్ట్గా ఉండాలి సత్సంగం, ఇంకా వేరే ఎజెండా ఉండకూడదు, నెట్వర్కింగ్ ఉండకూడదు. ఎందుకంటే వైషుద్ధు హ్యావ్ నెట్వర్కింగ్ కాబట్టి ఆ అన్యమతి ఉండకూడదు, కేవలం స్వరూపం చాలా ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు మీరు ఎజెండా పెట్టుకుంటే అన్యమతి పెట్టుకుంటారనుకోండి, మీకు ఫ్రీడమ్ ఉండదు. యూ ఆర్ రైట్ ఇప్పుడు నేను మల్టిపుల్ డైరెక్షన్స్, ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ లేకపోతే లవ్ ఉండదు, ఫ్రీడమ్ ఉండాలి. దాన్ని ఫ్రీ ఆత్మస్వరూపాన్ని మీరు విమర్శపాటం చేయాలి. తర్వాత మహాత్ములు అనన్యమతులుగా ఉన్నప్పుడు వారు ఇన్స్పైర్ కూడా చేయగలుగుతారు. అటువంటి వారితో మనం సత్సంగం చేయాలి. మధుర స్వభావం ఇప్పుడు ఇతరులలో గుణదోషాలు ఉంటాయి, వాళ్ళ ఆ గుణదోషాల పౌరుషంగా ఉండరాదు. మహాత్ములు ఎప్పుడు కూడా ప్రేమపూర్ణంగా ఉంటారు తప్ప, మధురంగా ఉంటారు తప్ప పౌరుషంగా ఉంటారు. పౌరుషంగా ఉన్న వాళ్ళతో మీకు సత్సంగాన్ని చేయలేదు. ఏదో రెండు నిమిషాలు లేట్గా వెళ్ళారు అనుకోండి, ఏదో ట్రాఫిక్గా ఏదో వచ్చి ఆయన మనుషులుగా ఏదో అన్నాడు అనుకోండి, మీరు సత్సంగం ఏం చేస్తారు? మీ మనస్సు క్లేశాన్ని పొందుకోండి, ఖేదం పొందుకోండి, మీరు సత్సంగం చేయలేదు. అదే ఆ మహాత్ములతో సత్సంగం చేసేప్పుడు తమ ప్రేమగా మధురంగా ఉండే స్వభావం కలిగి ఉన్నట్లయితే మీరు దాని ఏదో అభిరుచి కూడా కలుగుతుంది. కాబట్టి మనం ఏ సత్సంగం ఎవరితో చేస్తామో వారు మధురమైన స్వభావము కలిగి ఉంటున్నారు. తర్వాత సత్సంగం చేసేప్పుడు ద్వైత పరాయణలతో సత్సంగం చేయకూడదు, ఏకత్వ నిశ్చితం అనుభవం. ఇది చూడండి, ఈ లోకంలో రెండు శాస్త్రాలు ఉన్నాయి. నామరూపాత్మకమైన జగత్తును శోధించే శాస్త్రం, దానికి సైన్స్ అంటే నామరూపంలో అతీతమైన ఆత్మతత్వాన్ని శోధించే శాస్త్రం, దానికి స్పిరిచువాలిటీ ఫిలాసఫీ అంటే వేదాంతాలు. ఈ రెండే శాస్త్రాలు ఏమంటాయి, కర్మకాండంతా కూడా జగత్తులోనే జగత్తు యొక్క శోధనలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ కర్మ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, ఈ ఉపాసన చేస్తే ఆ దేవత యొక్క లోకానికి పొందుతారు, అదంతా కూడా జగత్తులో భాగం. కాబట్టి ఎంటైర్ రిలిజియన్ ఇస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నామరూపం. రిలిజియన్ అంటే నామరూపాలేగా, సో తత్వం నామరూపం అతీతంగా ఉంటుంది. రిలిజియన్ అంటే మీరు నామరూపాలు, జగత్ అంటే నామరూపాలు. రిలిజియంలో నామరూపాలు ఎలా ఉన్నాయో తెలిసిన జగత్తులో ఉండే నామరూపాలకి అనువాద రూపంగా ఉంటుంది, అనువదిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఏం చీర కట్టుకుంటున్నారు అంటే కంచి పట్టు చీర కట్టుకుంటుంది. అంటే ఇప్పుడు అది లోకానువాదం అనేది తెలియట్లేదు, లోకానువాదం తెలుసుకుంటుంది నా సందేహం ఉందా. అంటే లోకంలో ఉండే అనుభవాన్ని అక్కడ అనువాదం చేస్తున్నాను, స్పష్టంగా తెలుసుకోండి. సో ఇది లోకానువాదము అంటే నామరూపములనే లోకంలో ఉంటాయి, ఆ లోకంలో మనకి అనుభవాలు వచ్చే నామరూపాలనే మనం రిలీజియన్లోకి
అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఫీల్డ్ ఆఫ్ నామరూప సైన్స్ జగత్తు యొక్క నామరూపాలని పరిశోధన చేస్తుంది. పరిశోధన చేస్తుంది నిర్జయంలో పరిశోధన ఉన్నదే ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఏ ఉంటుంది, విచ్ ఇస్ పాయింట్. అంటే నేను ఏది ఏది అని ఒకే విమర్శ చేస్తున్నాను తప్ప దాన్ని నేను నిర్ణయించట్లేదు. అంటే నిర్జయం యొక్క సిచ్యువేషన్ అలా ఉంటుంది, అది అవసరం. ఇందరిలో అందరూ ఆత్మ విచారానికి యోగ్యులుగా ఉండాలి, రిలీజియస్ కంటెంట్ అవసరం. ఎటు వచ్చి మనకున్న మనం గమనించాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే రిలీజియస్ కంటెంట్, కంటెంట్ ఆఫ్ రిలీజియన్ అది జనులను దిశ మంచి దిశలో నడిపించేదిగా ఉండాలి, ఆత్మవిచార క్షమతను కలిగించేదిగా ఉండాలి తప్ప వాళ్ళని మరింత సంసారంలోకి ఎట్టివేసేదిగా ఉండదు. దాంట్లో దంభం అహంకారము ఇలాంటి ప్రవేశ కామనాలు భయాలు ప్రవేశపెట్టి అదొక మహాభారం కింద అది అభివృద్ధి అలా ఉంటుంది. మొత్తం మీద నామరూపాత్మకం కాదు, ద్వైత ప్రధానంగానే ఉంటుంది తెలియజేసుకోండి. ఇది కావాలి వస్తుంది. ఇంకా జగత్తు నామరూపాత్మకంగా అది కావాలి ఫైన్. సో జగత్తుని శోధన చేసే శాస్త్రం సైన్స్. సైన్స్ డీల్స్ విత్ మల్టిప్లిసిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇక ఫిలాసఫీ అది నామరూపంలో రహితమైన తత్వాన్ని శోధన చేస్తుంది. ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచంలో బంగారాన్ని శోధన చేసినట్టు. ఇది రెండు శాస్త్రాలు ఉండే, ఒకటి నామరూపంలో చేయాలి, ఇంకొకటి నామరూపంలో అదే రెండు పరస్పర పూరకములైన శాస్త్రములు కాంప్లిమెంటరీ పొందుతుంది. ఈ రెండు శాస్త్రములలో కూడా అల్టిమేట్ కంక్లూషన్ ఎక్కడితో నామరూపములను శోధన చేసే సైన్స్ ఏకత్వాన్నే ప్రతిపాదిస్తుంది. నామరూపముల రహితమైన తత్వాన్ని శోధన చేసే వేదాంతము ఫిలాసఫీ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఇది సూర్యుడు ధనగడితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. వైదిక టెంపుల్స్ కాదు, సూర్యుడు ధనగడితో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఉపనిషత్తు ఏమంటుందంటే సయశ్చాషే స ఏక ఈ దండం పెట్టేవాడు వీడియందు ఆ దండం పెట్టబడే ఆదిత్యుడు ఒకే తప్పకుండా గాయత్రి మంత్రం అదే కూడా మహావాక్యము. కాబట్టి ఇటు సైన్స్ మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ మనస్సు ఏకత్వమైనది నిశ్చితము. మీరు ఫిలాసఫీని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏకత్వమునందు నిశ్చితం. అటువంటి ఏకత్వమునందు నిశ్చితమైన బుద్ధి గలవారితోనే మీరు సత్సంగం చేయాలి. అంతేగాని భేద నిశ్చయం గలవాడితో అసలు సత్సంగము తగలే తగదు. ఎందుకంటే వాడు ఆ భేదభావాన్ని ఉన్నది కూడా మనకే అర్థం. ఇది అభ్యర్థన స్నానానికి సిద్ధంగా ఉన్నవాడు ఏంటి గౌరవించుకోకూడదు. అభ్యర్థన స్నానం అంటే వాడు ఉపయోగంగా ఆయు పడుతున్నాం. దీని కాళిదాసు దృష్టాంతం, కాళిదాసు అభిజ్ఞాన శాఖ దృష్టాంతం వచ్చింది. మీరు ఉండంతా మూడో ఏదో రాసుకుని శుద్ధిపిట్టేది పట్టించుకుని ఉంటాడు. భూమి శుద్ధిపిట్టి ఎలా పడితే అలా ఉంటాడు. అంత వాటిని వెళ్ళి గౌరవించుకుంటే ఏమవుతుంది? అలాగంటే వాళ్ళతో సత్సంగం చేయకూడదు. జిడ్డు అతుక్కున్నట్టుగా అలాగే వాళ్ళతో సత్సంగం చేయకూడదు. దూరంగా ఉండాలి, దగ్గర కూడా పెట్టకూడదు. ఏకత్వ నిశ్చితం అవుతుంది. తర్వాత అభేద మోహానికి మోహము లేని వాళ్ళతో సత్సంగం చేయాలి. అంటే అసలు మోహం అంటే ఏమిటో తెలియాలి. మోహం అంటే ఏమిటో చెప్తాడు. దేవుడు పైన ఉన్నాడు, ఈ చుట్టుముట్టు ఎక్కడ లేడు మోహం. దేవుడు ఆ ఊళ్ళోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు. ఇంకెక్కడా లేడు అని అండవు. కానీ థింగ్స్ ఆర్ టేకెన్ ఇన్ దట్ వే, ఇంకెక్కడా లేడని అండవు. కానీ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఇంకెక్కడా లేడు అన్నట్టుగా ఉంటుంది. వ్యవహార శైలి అంతా కూడా ఇంకెక్కడా లేడు అన్నట్టుగా ఉంటుంది. సో ఒక రూల్ పెడతాడు. రూల్ ఏమని పెడతాడంటే
మా దేవాలయంలో దేవుడు 10 అడుగులు ఉన్నాడు కనుక ఇంక ఇక్కడ ఏ దేవాలయంలోనూ 10 అడుగుల కంటే తక్కువ ఉండాలి కానీ వీళ్ళు ఇలాంటి రూల్స్ అక్కడ సాల్ట్ లేక్ సిటీ ఉంది యూటా స్టేట్లో సాల్ట్ లేక్ సిటీ ఉంది అక్కడ ఈ మోర్మన్ రిలీజియన్ క్రిస్టియానిటీలో ఒక సెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది మోర్మన్స్ అని ఉంటారు వాళ్ళ రిలీజియన్ అక్కడే పుట్టి అదంతా వ్యాపించింది యంగ్ అండ్ ఒక ప్రాస్తున్నప్పుడు 18 వస్తువులు 15 వస్తువులు పెట్టండి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు చర్చ్ కెథీడ్రల్ మోర్మన్ కెథీడ్రల్ ఇది లైక్ మక్కా ఫర్ ఇది మక్కా ఫర్ మోర్మన్స్ మోర్మన్ ఆ కెథీడ్రల్ సాల్ట్ లేక్ సిటీ మొత్తం లేదా ఏ బిల్డింగ్ కూడా దానికంటే ఎక్కువ ఉండడానికి దాని స్పైన్ ఉంటుంది పైన ఆ స్పైన్ హైట్ ఆల్రెడీ నో ఇంజనీరింగ్ సిటీ పర్మిషన్ ఇవ్వదు దాని ఏదో 16-17 ఫీట్ ఏదో మీరు ఏది కట్టినా దానికంటే 16-17 ఫీట్ వరకే అలౌ చేస్తారు దాని దాని అలౌ చేయదు అల్ట్రీ సిటీలో కదా అలాంటి బిల్డింగ్ ఏది ఉండదు స్కై స్క్రాప్ సూపర్ దానికంటే తక్కువ అంటే ఏదో పెడతాడు దాన్ని సో ఈ రకంగా దేవుడు అంటే ఇలాగే ఉంటాడు ఇది ఎలాగో ఉంటాడు దిస్ ఇస్ కాల్ మోహ ఈ మోహం చెప్తాడు ఈ మోహన్ దర్వాళ్ళతో సత్సంగం చేయకూడదు తర్వాత నువ్వు ఆనందం నీకు స్వర్గంలో లభిస్తుంది ఎప్పుడు లభిస్తుంది చచ్చిపోయేటప్పుడు ఇంకా చచ్చిపోవడానికి మధ్య ఇంటికి తెచ్చుకోవడానికి మధ్యలో కొంత కాలం ఉంటుందా ఈ కాలము అలాగా నువ్వు బాధంతో వేచి ఉండడమే తప్ప ఆనందం అనేది స్వర్గం అనేది లభిస్తుంది అంటే అది మోహన్ కదా ఆనందం అనే దాని నుంచి మీకు రహస్యం ఇంత అని మీకు ఇప్పుడు చెప్తే ఇంకెక్కువ లేదు ఆనందం అనేది భవిష్యత్తులో దొరికింది ఎన్నడూ కాదు ఇప్పుడు ఈ క్షణంలో చూసి యూ కెనాట్ మీ జాగ్రత్త ఎన్నట్టు దయచేసి మీ మనస్సుని బలంగా తెలుసుకోండి ఇఫ్ యూ కెనాట్ బి హ్యాపీ నా యూ కెన్ నెవర్ బి హ్యాపీ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండలేకపోతే మీరు ఎన్నడూ హ్యాపీగా ఉండలేరు స్వర్గానికి వెళ్ళదంటే వెళ్తారంటే ఒక ఇంజనీర్ అదృష్టం చేసి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏదో చూసి చెను ముఖం చేసుకుని ఎడుకుంటుంది స్వర్గానికి వెళ్ళాలి ముందు స్వామి బాగా చెప్తారు స్వర్గానికి వెళ్ళగానే క్యూరోడు కూడా ముందు అసలు దుఃఖం వచ్చింది క్యూరోడు ఎప్పుడు పెడితే దుఃఖం వస్తుంది కాబట్టి సరే గురు నిలబడతారు మామూలుగా నిలబడితే సడన్గా ఏదో తెలుసు ఒక ఎలా ఉంది అని చూస్తే హీరో వీడి కంటే 10 మంది ముందు వీడి వీడికి తెలుసుకున్నాడు ఒకడు వీడి ముందు వాడిని చూడగానే వీడికి అసలు ఇంత స్వర్గాన్ని ఏం చేయొచ్చు ఎందుకంటే ఈ దుష్టుడు దుష్టుడు అసలు వీడు స్వర్గానికి అసలు వచ్చి అడిగేది వీడు నరకానికి ఖాయంగా పోతాడని నేను అనుకున్నా అలాంటిది వీడు స్వర్గానికి వచ్చేసాడు పైగా నరకం ఉంది బ్రహ్మానందా స్వర్గానికి వెళ్ళాడు వచ్చే ఇందులో స్వర్గం అనుకుంటాడు స్వర్గారోహణ క్రమంలో ముందు నేను తీసుకున్నాడు నేను కనబడిపోయాను కాదు అయిపోయాడు స్వర్గానికి వచ్చాడు అర్జునుడు వచ్చాడు రాలేదు భీముడు అసలే రాలేదు ఇంకా చాలా టైం వీళ్ళందరికంటే ముందు నాకంటే ముందు వీడి దాని రావడం ఇందులో నేను నిలదీస్తాను ఎవరైనా దానికి సంతోషం ధర్మరాజు గారు అలా అయిందండి కాబట్టి స్వర్గంలో సుఖం ఉన్నది మోహం కాబట్టి స్వర్గంలో సుఖం ఉన్నది మోహం అయితే ఊటీలో సుఖం ఉన్నది అది మోహం ఉందా ఏమవుతుంది మోహమే కదా అదే కదండి అమ్మవేరే ముసలం అనేది మళ్ళీ అది వేరు ఇది వేరు కాదు దేవుడు బయట ఉన్నాడు మోహం నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను
తరగతి సముద్రం మీద వెళ్ళబాగున్నాను అనుకుంటున్నాను. దేవుడి మీద వెళ్ళదు, దేవుడు మాత్రమే, దేవుడు ఒక్కడే ఉంది, ఇంకేమీ లేదు, నా మాట ఏమీ లేదు అని సమర్పణ అంటారు. మనిషి సుఖ దుఃఖములకు ఎక్కడో ఉన్న గ్రహములు నక్షత్రములు కారణము. మనిషి సుఖ దుఃఖములకు ఇతర వ్యక్తులు కారణము. కుటుంబ సభ్యుల కారణంగా నేను దుఃఖాన్ని పొందుతున్నాను, ఎందువల్ల అలా అనిపించు, అలా అనిపించు, ఏసో చేస్తుంది. కానీ జాగ్రత్తగా అప్రోచ్ చేసుకురావాలి. ఈ మోహము మనం ఈ మోహంలో పడకూడదు అనే బేసిస్ మీద వర్కౌట్ చేసుకురావాలి. అంతే తప్ప నా దుఃఖానికి వీళ్ళే కారణము అనే మోహంలో ఇప్పుడు ఆశ్రమాల్లో ఉంటారు, అన్నీ ఉంటారు, బ్రహ్మచారులు ఉంటారు, గృహస్థులు కూడా వస్తూ ఉంటారుగా. గృహస్థులు కాబట్టి ఆశ్రమం వాళ్ళందరూ ఎవరు ఫోన్ వస్తుంది, ఎప్పుడో నాకు దుఃఖపడతారు కదా, గృహస్థులు కూడా వస్తూ ఉంటారు కదా. సో ఆశ్రమంలో వీళ్ళందరూ ఉంటారు, గృహస్థులు వచ్చి వెళ్తూ ఉంటారు, సన్యాసులు ఉన్నారు, బ్రహ్మచారులు వీళ్ళందరూ ఉన్నారు ఆశ్రమాలు. ఉన్నప్పుడు మీరు ఆశ్రమంలో దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకు నేను దుఃఖిస్తున్నావు అంటే మీరు వీళ్ళ బాగున్నా నేను దుఃఖిస్తున్నాను. ఇంట్లో ఉంటాడు భార్య పిల్లలు వాళ్ళలో ఉంటాడు, వాళ్ళ బాగుందో దుఃఖిస్తాడు. తేడా ఆశ్రమంలో ఉన్నప్పుడు దుఃఖం కలిగినప్పుడు వాడు ఏం చేయాలంటే నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఈ సెటప్లో ఉండగా నేను ఎందుకు దుఃఖపడుతున్నాను అంటే ఆ సెటప్ను యాక్సెప్ట్ చేయలేకపోవడం అనే ఒక దోషం నాయకులు ఉండబట్టే నాకు దుఃఖం కలుగుతుంది. నేను వై ఎమై నాకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని ఆ విధంగా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మ విమర్శనం చేసుకోమని తనను తాను తిట్టుకోమని నేను అనుకోవాలా, ఆత్మావలోకనం చేసుకోవాలి. చేసుకుంటే మీకు సంగతి అర్థం ఏదో తెలుసునండి, మీరు ఈ బయట ఉండే సెటప్ మీద మీరు మానసికంగా డిపెండ్ అవుతున్నారన్నా, మీకు ఫ్రీడమ్ లేదు, మానసికంగా పదాధిపతిలో ఉంటారు, మీకు ఫ్రీడమ్ లేదు, అందుగురించి మీరు దుఃఖం లేదు, ఫ్రీడమ్ లేకపోతే దుఃఖం లేదు. దెన్ వాట్ యూ డూ, యూ స్టాప్ డిపెండింగ్ సైకలాజికల్ అపాయింట్. వాళ్ళ మీద అసలు సైకలాజికల్ ఇంపార్టెన్స్ పెట్టుకోండి, అల్లవాడండి మనసు దుఃఖాలను నిర్ణయించింది. వాళ్ళు ఒక ఉంటే దుఃఖాలను అనుభవిస్తాం, సుఖంగా సుఖాలను అనుభవిస్తాం, వాళ్ళ జీవితంలో పెట్టకూడదు మన సుఖాలు. ఏదో మేనేజర్ ఉంటాడు, ఏదో ఏదో జరుగుతూ చూస్తాడు, ఆయన జరుగుతూ చూస్తే అంత పెద్దలు చూస్తే అంత భగవంతుడు చూడాలి, పెద్ద చుట్టూ జరుగుతుంది, భగవంతుడు చూసి కానీ వీళ్ళు కానీ మేనేజర్ చూసి చుట్టూ అది చెరువులైతే నష్టం అంత, పెద్దదైతే లాభం అంత. మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక మంచి సాధువుకి ఓ పాడైపోయిన రూమ్ ఇచ్చి ఇదో యూస్లెస్ మంచి రూమ్ ఇస్తాడు. ఇది అప్పుడు ఈయన ఏం చేయాలి, ఆశీర్వదించాలి, నాయన కానీ ఆశీర్వదించాలి. అంతే తప్ప మానసిక పరాధీనత పెట్టుకోవాలి. ఈ రూమ్ని చక్కగా బంద్ చేసుకుని తనకు అనుకూలంగా చేసేసుకుని దాంట్లో ఉండిపోవాలి. అప్పుడు ఆ మేనేజర్ గురించి చేసుకుంటాం, మనం డబ్బు చెప్పామని చూసాము కానీ డబ్బు కాలేదు, వాళ్ళకి ఈమెయిల్ లేకుండా ఎవరో అంటారు కూడా ఇలా ఆయన అడిగితే ఈమెమో ఇంత ఎక్కించో ఆయన అడిగితే ఎవరో అంటారు అంటే చూసి వాళ్ళు తెలుసు. మన వైపు నుంచి నో చూడండి అంటే అంత సున్నితంగా అంత సూక్ష్మంగా కూడా మోహంలో ఆపరేట్ చేస్తూ అంటే మీకు అన్ని విధములుగా ఇతరులు మనకి ఇబ్బందులు కలిగిస్తున్నారు అని మీరు కన్విన్స్ అయిపోయిన చూడటం కూడా ఎంతో కొంత మోహము, కొంత ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమో ఉంటాయి నేను కాదని అందరూ కానీ కొంత మోహం కూడా. ఈ మోహము అనేది చాలా డేంజరస్, మోహ వైచిత్యే అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాన్ని కొంత మోడిఫైడ్గా మనకి అనుభవాలు వస్తుంది, దానికి కొంత మోడిఫై మార్పు వచ్చి మనకు అనుభవాలు మొహోదయం. దేవుడు లోపల హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటాం దేవుడు లోపల వెళ్ళిపోతాడు, సుఖం స్వర్గంలో ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు. ఇంకా మొహాలు జవాబు
డబ్బు రక్షణ ఇస్తుంది అనుకుంటుంది. మోహములో నుండి పూర్తిగా